ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం అనారోగ్యం వచ్చినా కూడా మనందరూ చాలా ఎక్కువ కంగారు పడిపోతూ ఉంటాం అలా కంగారు పడాల్సిన అవసరం లేకుండా ప్రకృతి వైద్య విధానాన్ని పాటిస్తే గనక ఏ అనారోగ్యాన్ని వచ్చినా కూడా అసలు రాకుండా నివారించుకోవచ్చు ఒకవేళ వచ్చినా కూడా చాలా త్వరగా దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అంటున్నారు మన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన గారు మరి ఆ విశేషాలు ఏంటో మరిన్ని ఆరోగ్య విశేషాలతో పాటు ఈరోజు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఆరోగ్య విషయంలో మీరు ఎప్పుడు కూడా దీనికి బదులు ఇది వాడుకుంటే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు అవునమ్మా మరి మన కార్యక్రమం మొదలు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా పంచదారకి బెల్లానికి బదులుగా తేనె వాడుకుంటే బాగుంటుందనో లేదంటే ఖర్జూరం వాడుకుంటే బాగుంటుందనో చెప్పారు మరి ఈ రెండు కాకుండా ఇంకో కొత్త ఐటమ్ ఏదో చెప్తా అని చెప్పారు కాబట్టి ఆ ఐటమ్ ఏంటో ప్రేక్షకులు చెప్తారా చెరుకు పానకం స్పెషల్గా ఈ చెరుకు పానకం మీ ఇంట్లో మీరు చేసుకోవచ్చు ఓకే బెల్లం తయారు చేసే ప్రాంతాల్లో ఇది దొరుకుతూ ఉంటుంది అమ్ముతుంటారు ఓకే వీటిని స్పెషల్గా కాస్త దెబ్బ రొట్టెల్లో ముంచుకుని తింటుంటారు ఈ మధ్య కోనసీమ టిఫిన్స్ అని వంటలు అని చాలా చోట్ల దొరుకుతున్నాయి కదా అలాంటి చోట్ల దెబ్బ ఇట్లాంటి ఇట్లా చెరుకు పానకం అనమాట అందరు చూసి ఉంటారు కదా బెల్లానికి బదులుగా ఏదో ఆర్గానిక్ బెల్లం అని తాటి బెల్లం అని ఇట్లా రకరకాల బెల్లాలు మార్కెట్లోకి వస్తున్నాయి అసలు ఏ బెల్లము అయినా సరే వద్దు అంటా నేను పంచదార వద్దు వీటికి ప్రత్యామ్నాయంగా ఖర్జూరం పొడి రేట్ ఎక్కువ తేనె రేట్ ఎక్కువ చెరుకు రసంతో చెరుకు పానకం మీరు ఇంట్లో చేసుకుంటే చాలా రేటు తక్కువలో మంచి స్వీట్ ఇది దీని వల్ల అనేక ఉన్నాయి మరి అవన్నీ మీరు మిస్ అవ్వకుండా వింటే స్పెషల్ స్వీట్ మీ ఇంట్లోకి వచ్చేసినట్టే అయితే డాక్టర్ గారు ముందుగా అసలు బెల్లం అనేది చాలా మంచిది చెప్తారు దానికి బదులుగా ఇంకోటి ఎందుకు వాడుకోమని చెప్తున్నారు మీరు చెరుకు రసాన్ని ఒక పెద్ద బాండీలో పోసి ఆరు గంటల సేపు వండితే బెల్లం గడ్డగడుతుంది మరి ఆరు గంటలు వండటం అంటే ఏమన్నా అసలు ఉంటాయా అందులో చెప్పండి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతుంటాయి అందుకని అంత బెల్లం మంచిదైనప్పటికీ మరి బెల్లం తిన్నా బెల్లం స్వీట్లు తిన్నా పళ్ళు పుచ్చుతున్నాయిగా చిగుళ్ళు కదులుతున్నాయిగా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయిగా పళ్ళు ఊడిపోతాయిగా అందుకని ఆరు గంటలు వండేసరికి ఏమంటాయి ఒక గంట సేపు వంట వండితేనే పోషకాలు సకం పోతాయి అంటున్నామే ఆరు గంటల హీట్కి అందువల్ల అక్కడ నష్టం ఓకే మీరు ఏదైనా అంతే బెల్లం కింద గడ్డ కట్టాలంటే తాటి బెల్లమైన ఏదైనా అంతంతసేపు హీట్ చేయాలి అది మంచిది కదా ఆ హీటింగ్ ప్రాసెస్ లో జరిగే కెమికల్ చేంజెస్ వల్ల మనకు హాని కలుగుతున్నది కఫాలు శ్లేష్మాలు దగ్గులు ఇవన్నీ వస్తాయి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి ఆ బెల్లానికి దీనికి బదులుగా మరి చెరుకు పానకం అయితే ఈ నష్టం ఉండదని నేను చెప్పబోతున్నాను మరి ఈ చెరుకు పానకం వల్ల ఎందుకు నష్టాలు ఉండవు అది కూడా చెరుకు పానకం నుంచి తయారవుతుంది కదా ఈ చెరుకు పానకం అనేది చెరుకు రసం నుంచి మన ఇంట్లోనే స్వయంగా చేసుకోవచ్చు నేను కూడా రోజుకు ముప్పై నలభై లీటర్ల చెరుకు రసం తీసుకోవచ్చు మనం చెరుకు పానకం చేసి ఉప్పు నూనెలు లేని వంటల్లో ఆ లోటును భర్తీ చేయడానికి స్పెషల్గా ఒక ఐడియా వచ్చి నేను ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశాను అద్భుతమైన వంటలు రుచికరంగా ఉప్పు నూనె పైన వస్తున్నాయి అనమాట స్వీట్లకి అయితే బ్రహ్మాండం అనుకోండి ఇది ఎలా తయారు చేయొచ్చు అంటే చెరుకు రసాన్ని తీసుకొచ్చి ఒక లీటర్ తీసుకొచ్చి ఒక ఆరు వందల ఎంఎల్ ఒక హాఫ్ లీటర్ అయ్యే వరకు మరిగిస్తే చాలు అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ పొయ్యి మీద పెడితే ఐదు వందల ఎంఎల్ వస్తుంది దాని అట్ట తీసేసి ఫ్రిడ్జ్లో లో పెట్టేసుకోవచ్చు దీన్ని ఇక మీరు దేనికైనా వాడుకుంటూ ఉండొచ్చు ఇక్కడ ఎందుకు ఇది లాభం అన్నానంటే ఆరు గంటలు వండిన దానికీ అరగంట పొయ్యి మీద పెట్టిన దానికి చాలా తేడా అవును ఈ చెరుకు రసంలో ఉండే కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ ఇవన్నీ కూడా ఐటమ్స్ లో వీటిలో ఎలక్ట్రాన్స్ లో వీటిలో డ్యామేజ్ ఎక్కువ జరగదు అందుకని ఇది తక్కువ వేడికి గురి చేయబడింది కాబట్టి ఇది దోషం తక్కువ తేనెతో పోలిస్తే ది బెస్ట్ ఖర్జూరం పొడి ది బెస్ట్ ఇది గుడ్డి కంటే మెల్ల బెల్లం పంచదారతో పోలిస్తే చాలా మంచిది ఓకే అందుకని దోషం తక్కువ కాబట్టి ఇలా మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కడ పడ్డా చెరుకు రసం ఉంటున్నది మనకట్లా తెచ్చి పెట్టుకుని ఇంట్లో సింపుల్గా అట్లా మరిగించేసి దాన్ని పెట్టుకున్నారంటే ఇక అనేక రకాలుగా ఉపయోగించవచ్చు ఇక్కడ డాక్టర్ గారు మరి ఈ చెరుకు పానకాన్ని మీరైతే ఇందా ఒక ఎగ్జాంపుల్ వచ్చి మమ్మల్ని అందరినీ నోరు ఊరించేస్తారు దెబ్బ రొట్టెలో బాగుంటుంది అని చెప్పారు మరి దీంతో పాటుగా ఇప్పుడు మీరు దెబ్బ రొట్టెలు గుర్తు చేయటం వల్ల చెరుకు పానకం అనేసరికి ఇప్పుడు అదే అదేసేయటం మొదలెడతారు అవును ఫస్ట్ దాంతోనే మొదలెట్టండి ఇక అద్భుతమైన రుచిక దెబ్బ రొట్టెలు కాల్చి పైన ఎన్నపోస పేర్చి పక్కనే చెరుకు రసం పెట్టి ఆ దెబ్బ రెట్లో కూడా కొబ్బరి మొక్కలు వేస్తారు ఇక ఈ రెండు కాంబినేషన్ అంటే అద్భుతమైన రుచి ఇది బాగా ఇష్టపడతారు అందరు మరి దీంతో పాటుగా ఇతరతో ఏ వంటల్లో తింటే బాగుంటుంది అంటారు నేను చెప్పే ఉప్పు నూనె లేని వంటల్లో మీకు టేస్ట్ రావాలనుకోండి ఉప్పు లేకుండా కూడా తీపి రాకుండా ఇది వెయ్యండి ఇప్పుడు స్టీమ్డ్ వెజిటబుల్స్ బాయిల్డ్ వెజిటబుల్స్ చేసుకుంటున్నాం అందులో కూడా చెరుకు పానకం వేస్తున్నాం ఆ చప్పదనం పోతుంది అందుకని చెరుకు పానకం ఉప్పగా ఉంటుందండి తీపితో పాటు అది కలిపేసరికి సాల్టిష్ టేస్ట్ స్వీట్ టేస్ట్ అనేది తెలియకుండా వేయటం వల్ల ఆ వెజిటబుల్స్ లో ఉండే చప్పదానాన్ని ఓకే ఇట్లా అన్ని వంటల్లోనూ మీరు వేయచ్చు పులుసుల్లో వేయచ్చు బెల్లం వేసే బదులు అట్లాగే జ్యూసుల్లో పానకం కలుపుకోవచ్చు తేనె భరించలేము ఖర్చు ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు అనుకోండి కలిపారనుకోండి న్యాచురల్గా తీపి వచ్చేస్తుంది ఖర్చు తక్కువలో అయిపోయింది ఇక్కడ సలాడ్స్ మీద చల్లుకోవచ్చు అంటే తీపి వచ్చేటట్టు చల్లొద్దు చప్పదనం పోయేటట్టు చల్లాలి అక్కడ తీపి కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకుంటాం అందుకని చాలా వాటిలో బ్రహ్మాండంగా మీకు ఉపయోగపడుతుంది అట్లాగే పాకం గారెలు మన పద్ధతిలో గారెలు నూనె లేకుండా నాన్ స్టిక్ మీద కాలుస్తామండి ఎలక్ట్రిక్ ఓవెన్స్ మీద కాలుస్తాం నాన్ స్టిక్ గ్రిల్స్ మీద కాలుస్తాం ఇలా కాల్సిన గారెలు వేడివేడిగా తీసి పక్కన చెరుకు పానకంలో వేసేసేసి ముంచుండి బ్రహ్మాండంగా సేమ్ పాకం గారె ఇంత కూడా తేడా ఉండదు అంటే మళ్ళీ అక్కడ ఆరు గంటలు ఉండిందని మళ్ళీ పాకం కోసం మళ్ళీ మరిగిస్తాం ఇక్కడ లేదు కదా ఇక ఇట్లా తయారు చేసుకుని పాకం గారెలు వాడుకోవచ్చు ఇక మీ పిల్లలకి బ్రెడ్ లో పెడుతుంటారు కదా ఈసారి జాములు కొనకండి ఇక చెరుకు పానకం పోసేసేయండి బ్రహ్మాండంగా అద్భుతం ఇది ఇక ఇది మీరందరూ ఏమంటారో తెలుసా రాజుగారు ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదండి మీరు సంవత్సరంన్నారు పైనుంచి మాకు జీ ద్వారా ఇనేకం చెప్పారు కానీ ఇది అని మీరు ఫీల్ అయిపోతే నన్ను అడగండి ఎంత లేటుగా తెలుసుకున్నందుకు ఇక్కడ నుంచి వదలరు అనమాట ఇక దీంతో మీరు పాయసాలు చేసుకోవచ్చు జున్నులు చేసుకోవచ్చు కీర్లు చేసుకోవచ్చు స్వీట్ ఎక్కడ వాడుకోవచ్చు అంతే అన్నిట్లో వాడుకోవచ్చు అంటే ఇప్పుడు పంచదార స్వీట్ల కంటే బెల్లం స్వీట్లు ఫేమస్ అయ్యాయి అందుకని మన పద్ధతిలో కూడా అన్నిటికీ దీన్ని ఉపయోగించుకోవచ్చు చాలా బెస్ట్ మెయిన్ వంటలు కానీ మాత్రం మరవకండి విన్నారు కదండి మన ఆరోగ్యానికి పంచదార కానీ బెల్లం కానీ ఎంతో హాని చేస్తుంది కాబట్టి ఆ హాని పక్కన పెట్టి మనం స్వీట్స్ తినకుండా మానకూడదు అనుకుంటే గనక డాక్టర్ గారు చెప్పిన విధానంలో ఈ చెరుకు పానకం తయారు చేసుకుని మీ ఇంట్లో స్వీట్స్ లేదంటే వంటకాలన్నింటినీ ఉపయోగించుకుంటే బాగుంటుంది డాక్టర్ గారు ప్రకృతి వైద్య విధానం అంటేనే ఆహార నియమాలు జీవనశైలి విధానాలు మరి దీంతో పాటుగా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు లేదంటే కొన్ని జబ్బులకి కూడా నివారణ చర్యలుగా కొన్ని చికిత్సలు ఉంటాయి కదండి మరి ఈ రోజు మన ప్రకృతి వైద్య విధానంలో మీరు ఏ చికిత్స గురించి మాట్లాడబోతున్నారు సూత్ర నేతి ఓకే ఏదో కొత్తగా అనిపిస్తున్నది ఈ సూత్ర నేతి అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అసలు ఈ రోజుల్లో ఎక్కువ ఉపయోగం కఫాలు త్రోట్ ఇన్ఫెక్షన్స్ దగ్గు సైనస్ అందుల్లో సైనస్ భాగాల్లో రొంపలు ఎక్కువ పేరుకున్నప్పుడు ఆస్తమా పేషెంట్లకి బ్రాంకైటిస్ ఉన్న వారికి వాళ్ళ కఫాలు బాగా వస్తాయి వీటన్నిటిని లోపల నుంచి బయటికి రప్పించటానికి ఉపయోగపడే సూత్రానైతే టెక్నిక్ అనమాట సైడ్ ఎఫెక్ట్ ఉండదు మెడిసిన్ కాదు ఒక లావుగా ఉండే సూత్రాన్ని దారాలు ఉంటాయి కొంచెం దీన్ని ఎలా ఉపయోగించి సూత్రాన్ని చేయాలి చెయ్యాలి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ సూత్ర నేతి చేయటానికి ముందు మన ముక్కు ద్వారా పంపించే సూత్రాన్ని నీటితో తడుపుకోవాలి ఆ రకంగా కడుక్కోవాలి ఆ తర్వాత ఈ దారాన్ని కుడి చేత్తో అట్లా తీసుకుని కుడిముక్కు రంధనంలోకి ముందు అలా ముక్కులో నుంచి గెంటవలసి ఉంది నోరు తెరిసేసి అట్లా గంటాలి గొంతు భాగంలో అంగుటి వరకు వస్తుంది మనకు అక్కడికి రావటం రావటంతో తెలుస్తుంది కాస్త అలా వచ్చిన తర్వాత వేళ్లతో ఆ చివరి భాగాన్ని పట్టుకుని ఇటు తీసుకురావాలి ఇప్పుడు దారం యొక్క రెండు చివరిని రెండు చేతి వేళ్లతో అట్లా పట్టుకుని ఈ చివరి నుంచి ఆ చివరికి ఆ చివరి నుంచి ఈ చివరికి ఇట్లా పైనుంచి కిందకి అట్లా అంటూ ఉంటే కొంత ఇరిటేషన్ వస్తుంది కొద్దిగా దగ్గు కూడా మధ్య మధ్యలో అట్లా వస్తూ ఉంటుంది ఇట్లా ఒక పదిహేను ఇరవై సార్లు అట్లా అంటుంటే ఆ ముక్కు రంధ్రాల్లో గొంతు భాగాల్లో పేర్కొన్న కఫము శ్లేషమాలు ఇవన్నీ తెగి పూర్తిగా బయటకు వచ్చేస్తాయి ఇట్లా చేసిన తర్వాత ట్యూబ్ నట్లా నీళ్లతో మళ్ళీ కడిగేసుకుని ఈసారి ఎడమ ముక్కు రంధ్రాన్ని శుద్ధి చేసుకోవడానికి సూత్రనీత చేసే విధానం ఇప్పుడు చూస్తున్నారు అదే మాదిరిగా మళ్ళా చేతి వేళతో పట్టుకుని చివర భాగాన్ని ముక్కులో మెల్లగా గంటవలసింది చేతి వేళ్ళు లోపల పెట్టేసి అలా పైకి కిందకి అదే మాదిరిగా మళ్ళీ ఎడం వైపు కూడా చేస్తాం అనమాట ఆ తరువాత షింక్ దగ్గరే మనం ఆ రొంపలు శ్లేషమాలు బయటికి వెళ్ళేటట్టు బాగా చీదేయాలి అప్పుడు రొంపల శ్లేషమాలు ఏవైతే ఉన్నాయో కదిలవన్నీ బయటపడిపోతాయి ఈ టెక్నిక్ని ఎప్పుడన్నా మీకు ఇట్లా శ్లేష్మాలు కాఫాలు తేమలు ఉన్నప్పుడు ఖాళీ చేసుకుందాం అనుకున్నప్పుడు కాస్త ఇట్లాంటి ప్రయత్నం చేయొచ్చు ఎప్పుడన్నా ఒక్కొక్కరికి తెలియక ఏదన్నా గట్టిగా పొడుచున్నప్పుడు ఏదైనా చిన్న రక్తపు జీర వస్తుంది కంగారు పడక్కర్లా దానివల్ల ఏమీ కాదు ట్రై చేయండి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరైనా చేయొచ్చు అంటే బాగా హెర్నీయాలు ఎక్కువ ఉండి తగ్గితే ఇబ్బంది వస్తుంది బాగా అన్నవాళ్ళు అట్లాంటి వాళ్ళు మానేయచ్చు తప్ప మిగతా వాళ్ళందరూ దీన్ని చేసుకోవచ్చు ప్రతిరోజు అక్కర్లా ఎప్పుడన్నా ట్రబుల్ ఉన్నప్పుడు రెండు మూడు రోజులు అట్లా చేసుకుని నాలుగు రోజులు వదిలేస్తాం మరి ఆస్తమా ఎక్కువ శ్లేషన అప్పుడప్పుడు చేసుకుంటారు చూసారు కదండి సాధారణంగా దగ్గు జలుబు రంపలు ఉన్నప్పుడు ఆ కఫాలు తెగి పడవు అవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మరి అలాంటప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా ఎటువంటి ఉపశమనం కలగదు అందుకే ప్రకృతి వైద్య విధానం ప్రకారం ఈ సూత్రనేత్రి టెక్నిక్ని మీరందరూ నేర్చుకున్నారు కాబట్టి డెమాన్స్ట్రేషన్ చూశారు కాబట్టి ఈసారి ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే కనుక డాక్టర్ చూపించిన విధానంలో ప్రయత్నించి చూడండి డాక్టర్ గారు మీరు సాధారణంగా ఇడ్లీ అనేది అసలు తినకూడదు ఇడ్లీ ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్తూ ఉంటారు మరి ప్రకృతి వైద్య విధానం ప్రకారం ఒక కొత్త రెసిపీ ఇడ్లీ రెసిపీని చూపిస్తే బాగుంటుంది కదా ఇప్పుడు ఇడ్లీలో షేర్ ఇడ్లీ రవ్వది వచ్చింది బియ్యం అసలు వైట్ రైసే పనికిరాదంటే దాని పిల్లను వాడితే వస్తుంది పోషకాలు లేని ఉప్పుడు రవ్వ కార్బోహైడ్రేట్ తినేస్తే ఇడ్లీ వల్ల జబ్బులు వస్తాయి తప్ప రావు అందుకని ఇక్కడ ఉప్పుడు రవ్వతో పని లేకుండా హై ప్రోటీన్ ఉండే పప్పులతో ఎక్కువ పోషకాలు ఉండే హై ఫైబర్ ఉండే పప్పులతో ఇడ్లీ చేసుకునే టెక్నిక్ తెలిస్తే మేజర్ షేర్ ఇవవుతాయి కాబట్టి ఇడ్లీలు తిన్నా లాభం వచ్చేటట్టు తినాలి కాబట్టి ఈ టెక్నిక్ అనమాట చూడండి మిక్స్డ్ దాల్ ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మైసూర్ పప్పు హాఫ్ కప్ కందిపప్పు హాఫ్ కప్ పెసరపప్పు హాఫ్ కప్ తీయని మినపప్పు హాఫ్ కప్ పచ్చి శనగపప్పు హాఫ్ కప్ మూడు బియ్యం హాఫ్ కప్ పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ లెమన్ జూస్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మేగడ వన్ టీ స్పూన్ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వంటసోడ వన్ టీ స్పూన్ ఇంగువ పొడి కొద్దిగా మనం తీసుకున్న ఆరు రకాల ఇడ్లీకి సంబంధించిన పప్పు ధాన్యాలని నైట్ నానపెట్టేసుకుంటాం ఉదయానికి నాన ఉంటాయి అలా నానిన పప్పులన్నిటిని నీళ్లను వార్చేసి చక్కగా కడిగేసుకుని మళ్ళీ నీళ్లు వార్చేసి అలాంటి పప్పును తీసుకుని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా ఇడ్లీ పిండి గ్రైండ్ చేసి పెట్టుకుంటాం ఆ పిండిని ఒక బౌల్లో తీసుకుని అందులో వంట సోడా వేసేసి లెమన్ జ్యూస్ వేసేసాం కాస్త ఇడ్లీ గొల్లగా రావటం మెత్తగా రావటం కోసం ఇడ్లీ పిండి సిద్ధమైంది ఇక ఇందులో స్పెషల్గా మనం ఏదో చట్నీకి తాలింపు పెడతాం చట్నీకి తాలింపు పెట్టడం బదులుగా ఇప్పుడు ఇడ్లీకే తాలింపు పెట్టేసి పిండిలో కలిపేస్తాం ఇదే మెయిన్ టెక్నిక్ ఇక్కడ ఒక చిన్న నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసేసి అందులో ఆవాలు జీలకర్ర పచ్చిసనపప్పు ఆర్డినరీ తాలింపు ఇట్లా వేసేసి మేగడలో ఈ మూడు వేగిన తర్వాత ఇంగువ పొడి పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు ఇవన్నీ మేగల్లో వేగిన తర్వాత ఈ తాలింపు అంతా తీసుకెళ్లి ఆ ఇడ్లీ పిండి కలిపేస్తాం కొత్తిమీర కొద్దిగా వేసేసి ఇక పిండి కలిపేసేసి ఈ రకంగా తయారు చేసుకున్న ఇడ్లీ పిండిని ఇక మేకడ రాసేసిన ఇడ్లీ గుంటల్లో మనకు కావాల్సిన సైజుల్లో అట్లా వేసేసుకుని ఆవిరిలో చక్క ఇడ్లీ ఉడికించేసుకుంటాం పది పదిహేను నిమిషాల్లో ఇడ్లీలు సిద్ధమైపోతాయి అన్నమాట వీటన్నిటిలో బలం మూడు వందల యాభై మూడు వందల నలభై క్యాలరీల శక్తి ఉంటుంది అనమాట అట్లాగే ఇందులో అన్ని ఇరవై ఐదు శాతం ప్రోటీన్ ఉన్నవే కాబట్టి మంచి బలము హెల్దీ ఇడ్లీ అనమాట పిల్లలకి ముసలవారికి వారికి ఎప్పుడైనా పెట్టాలంటే ఈ రకంగా పెట్టుకోండి బాగుంటుంది ఇప్పుడు మేము చూపించినట్లు ఇడ్లీలు చేసి పిల్లలకి పెట్టిన దానివల్ల బలము ఎదుగుదల ఆరోగ్యం హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి మలబద్ధకం పోతుంది ఇమ్యూనిటీ బలై పెరుగుతుంది అన్నిటికీ లాభాలే ఆ పాడు తెల్ల ఇడ్లీల జోలికి మాత్రం ఎళ్ళకండి ఎప్పుడన్నా కలొస్తే ఎప్పుడన్నా తినండి తప్ప వాటిని ఇతర రోజుల్లో వాటిని వద్దు ఇలాంటి ఇడ్లీలు వేసుకుని పక్కన అల్లం చట్నీ కొబ్బరి చట్నీలు పెట్టుకుని తింటే చాలా బాగుంటాయి చూసారు కదండి మిక్స్డ్ దాల్తో ఇడ్లీని తయారు చేసుకునే విధానం ఏంటో మరి మనం ఉపయోగించిన రకరకాల పప్పుల వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది కాబట్టి ఈ రెసిపీని మీ పిల్లలందరి కోసం లేదంటే మీ ఇంట్లో వాళ్ళందరి కోసం తప్పనిసరిగా ఈరోజు ప్రయత్నించి చూడండి మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలనుకుంటే కనుక జీ ఫైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి డాక్టర్ గారు ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే సమస్య బెల్లి ఫ్యాట్ అవునా మరి దానికి తగ్గట్టుగా బాగా పనిచేసే రెండు ఆసనాలు ఏమైనా ఉంటే పొడుకుని చేసేవి ఎంత లావున్నా ఎంత బొజ్జున్నా ఇబ్బందులు ఏ ఇబ్బందులు ఉన్నవారైనా చేయగలిగేవి ఒకటి పై పొట్ట దీన్ని తగ్గించటానికి భుజంగా ఆసనం ఉపయోగపడుతుంది మెడనొప్పి ఉన్న వాళ్ళకి మెడనొప్పి తగ్గుతుంది బొజ్జున్న వాళ్ళకి బొజ్జ తగ్గుతుంది ఎందుకంటే చేతుల సపోర్టు కొంచెం అట్లా పెట్టుకు చేయటం ద్వారా ఈ ఎబ్డామినల్ ఫ్యాట్ తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది కింద పొట్ట తగ్గటానికి శెలభాసం ఇది చాలా కష్టం లోవర్ ఎబ్డామినకి అద్భుతంగా కొవ్వు గరిచడానికి మనకు వస్తుంది చూడండి రెండు ఆసనాలు పొట్ట బాగా తగ్గాలనుకునే వారికి పడుకుని చేయగలిగే సులభమైన వ్యాయామాలు రెండు స్పెషల్ గా చూపిస్తున్నాం బాగా బజెక్కు ఉండి ఏజ్ పైబడి నడవలేక తిరగలేక పెద్దవారందరికీ బాగా ఉపయోగపడేవి ఇప్పుడు చూపించేబోయే రెండు వ్యాయామాలు అద్భుతంగా పనికొస్తాయి మొట్టమొదటిది ఇలా బోర్లా పడుకుని గాలిని పీల్చుకుంటూ రెండు చేతులు ఒకేసారి పైకి ఆకాశానికి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫిఫ్టీ డిగ్రీస్ యాంగిల్లో లేపి అట్లా వంచాం కానీ ఆయన ఉండాలి మళ్ళీ గాలిని వదులుతూ కిందకి దిగాం ఈసారి గాలిని పీల్చుకుంటూ ఫోర్స్గా చేతులు రెండు తలపాయగా పైకి లేపడినట్లాగే మళ్ళా గాలిని వదులుతూ కిందకి వెళ్ళిపోతాం మళ్ళీ గాలిని పీల్స్తూ పైకి పై భాగం పొట్ట తగ్గటానికి చాలా మంచిది ఇట్లా ఏడెనిమిది సార్లు చేసిన తర్వాత అలవాటు అయిపోతుంది ఆ భాగాలు నొప్పు నుండు అక్కడి నుంచి పెంచుకునే ప్రయత్నం చేయగలరు రెండో వ్యాయామంగా భుజంగా ఆసన్ మూమెంట్ రెండు ఆసనాలను ఎక్సర్సైజ్లా చేస్తామన్నమాట రెండు అట్లాగే బోర్లా పడుకుని చేతులు చాపేస్తాం గాలిని పీల్చుకుంటూ దాటి వల్లే తల చేతులు పైకి లిఫ్ట్ చేస్తాం వీటిని దింపిన తర్వాత గాలిని పీలుస్తూ కాళ్ళు పైకి లిఫ్ట్ చేస్తాం మళ్ళ గాలిని వదులుతూ దింపుతాం మళ్ళీ గాలి పిలుస్తూ ముందు పైకి లేపుతాం గాలిని వదులుతూ చేతులు కింద పెట్టేస్తాయి ఇది చాలా చాలా మంచిది పొట్ట తగ్గడానికి నడుము కొవ్వు కరగడానికి ఈ రకంగా అభ్యాసం చేస్తూ కోట చొప్పున పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట హాయిగా బోర్లా పడుకున్నట్లాగే రిలాక్స్ అవ్వచ్చు చేయగలంతసేపు చేసిన తర్వాత విశ్రాంతి స్థితి పై పొట్ట కింద పొట్ట తగ్గటానికి వెళ్ళకిలా పడుకుని ఉత్తాన పాదాసన అవకాశం ఎట్లాగో బార్లా పడుకుని చేసే భుజంగాసనం శలభాసన కూడా అట్లా పనికి వస్తాయి కాబట్టి రెండుటిని ఆ రెండుటికి కలిపి మీరు చేయగలిగితే పైపొట్టకి కింద పొట్టకి పులిస్టాప్ పెట్టచ్చు చూసారు కదండి మరి పై పొట్ట కింద పొట్ట రాకుండా ఉండాలన్నా వచ్చిన వారు తగ్గించుకోవాలన్నా కూడా ఈ సెలభాసనం భుజంగాసనం చాలా చక్కగా పనిచేస్తాయి కాబట్టి ప్రతిరోజు వీటిని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి డాక్టర్ గారు ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా మన ప్రేక్షకులందరికీ కూడా ఎన్నో ఆరోగ్యకరమైన విశేషాలను అందించారు అలాగే ప్రకృతి వైద్య విధానంలో కొన్ని చికిత్సలు కూడా ఉంటాయి అవి మనకి చిన్న చిన్న సమస్యలకు ఎంతో చక్కగా పరిష్కారాన్ని అందిస్తాయని చూపించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు చూస్తారు కదండి ఎంతో ఆరోగ్యభరితంగా సాగిపోయిన మన ఎపిసోడ్ ని మరి మన కార్యక్రమంలో చెప్పే విషయాలన్నిటినీ విని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారని మేము ఆశిస్తున్నాం మరిన్ని విశేషాలతో రేపటి లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం